అమర్ జవాన్ లాన్స్ నాయక్ నజీర్ అహ్మద్ వనికి సైన్యంలోని అత్యున్నత పురస్కారం అశోక చక్ర దక్కింది. జనవరి 26 రిపబ్లిక్ డే రోజున ఈ పురస్కారాన్ని వనీ కుటుంబ సభ్యులకు కేంద్ర ప్రభుత్వం అందించనుంది. దక్షిణ కశ్మీర్లోని కుల్గాం జిల్లాకు చెందిన నజీర్ అహ్మద్ వనీ గతంలో ఓ ఉగ్రవాది. 1990 ఉగ్రవాద కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొన్న వనీ ఆ తర్వాత తన తప్పు తెలుసుకుని పూర్తిగా మారిపోయాడు. పోలీసుల ముందు లొంగిపోయిన వనీ 2004 టెరిటోరియల్ ఆర్మీ బెటాలియన్లో చేరారు. అప్పటి నుంచి సైన్యానికి ఎంతగానో సేవలందించారు. ఈ క్రమంలోనే అతను 2007-2018 సేవా పథకాన్ని అందుకున్నారు. గతేడాది నవంబర్లో షోపియాన్ వద్ద జరిగిన ఎన్కౌంటర్లో ఉగ్రవాదులతో పోరాడాడు. ఆ ఎన్కౌంటర్లో తీవ్రంగా గాయపడిన వనీని ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన ప్రాణాలు కోల్పోయారు. ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకు తన ప్రాణాలర్పించిన అహ్మద్ వనీ ధైర్య సాహసాలకు మరణానంతరం అశోక్ చక్ర లభించింది.